పొందడం సిగ్గుచేయడం జరిగింది మేము భావిస్తున్నాం. ఇవాళ వాసు అనే వ్యక్తి మధురలో ఆ విధంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించరు. మీకేదైనా ప్రేమ అభిమానం ఉంటే మీరు చేసుకోండి, అంతేగాని ఒక రాజకీయ పార్టీ మీద, కొడాల నాని మీద, వంశీ మీద, అలానే అంబడి రాంబాబు మీద ఆ విధంగా మాట్లాడితే మాత్రం మేము చూస్తే ఊరుకోం, మీ నాలుగుని తీల్చేస్తాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చూస్తే ఊరుకోం అని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. వాసుకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజున అసెంబ్లీలో ఏం మాట్లాడాయో స్పీకర్ ద్వారా మీరు తెలుసుకోండి. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి, భువనేశ్వర్ గారి గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తాను. కావాలని భువనేశ్వర్ గారు అంటే, ఎన్టీ రామారావు అంటే ఈ రాష్ట్రంలో అందరికీ అభిమానమే. చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు కానీ, అలానే మరి బయట రాని భువనేశ్వర్ గారి గురించి కానీ మాట్లాడడం అవసరం అసెంబ్లీలో అసలే లేదు. ఆయనే చంద్రబాబు నాయుడే చనిపోయిన వివేకానంద రెడ్డి గురించి గొడ్డలి అంటూ, అలానే చెల్లి తల్లి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ తర్వాతే శాసనసభ్యులు రియాక్ట్ అయ్యారు. వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఆ కేసు సిబిఐ దర్యాప్తులో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాం ఒక పక్క. దాని మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడిని, ఆయన్ని విమర్శించారే తప్ప ఎక్కడ కూడా కుటుంబ సభ్యుల్ని విమర్శించలేదని చెప్పి మరొకసారి చెప్తున్నాం. అలానే ఇవాళ వాసు ఇలాంటి వ్యక్తులకి మేము హెచ్చరిస్తున్నాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకండి. నీకు డబ్బు ఉంటే, నీకు రాజకీయ పార్టీ మీద ప్రేమ ఉంటే మీరు చేసుకోండి, అంతేగాని అనవసరంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుల మీద, మంత్రుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మాత్రం మరొకసారి చూస్తా ఊరుకోమని చెప్పి వాసుని హెచ్చరిస్తున్నాం.